నల్లారి బ్రదర్ టీడీపీలో చేరడానికి అసలు కారణం ఇదే. నారా నల్లారి ఫ్యామిలీ కలయిక ఏపీ రాజకీయాల్లో పెను సంచలనంగా మారింది. ఉప్పు నిప్పుగా ఉన్న ఈ రెండు కుటుంబాలు ఇప్పుడు ఒకటి కావడం రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. చిత్తూరు జిల్లాలో దశాబ్దాలుగా వైరంతో ఉంటున్న ఈ రెండు కుటుంబాలు కలిసిపోవడం ఏపీ రాజకీయాల్లో ఆసక్తికర చర్చకు దారితీసింది. ఉమ్మడి రాష్ట్రంలో చివరి సీఎంగా ఉన్న నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి తండ్రి అమర్నాథ్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో అంచెలంచెలుగా ఎదిగి మంత్రిగా పనిచేశారు. ఒకనొక సమయంలో ముఖ్యమంత్రి రేసులో కూడా నిలిచారు. అయితే చిత్తూరు జిల్లా రాజకీయాల్లో నారా నల్లారి కుటుంబాల మధ్య నాలుగు దశాబ్దాలుగా రాజకీయ విభేదాలు నెలకొని ఉన్నాయి. పచ్చగడ్డి వేస్తే బగ్గుమనేంతగా వైరం కలిగిన ఈ రెండు కుటుంబాలు ఇప్పుడు ఒకటి కావడం రాష్ట్ర రాజకీయాల్లోనే పెద్ద సంచలనంగా చెప్పుకోవచ్చు. నువ్వు నా తండ్రి రాజకీయ భిక్ష పెడితే ఇలా ఉన్నావు, జీవితంలో నువ్వు సీఎం కాలేవు, చంద్రబాబు ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో సీఎంగా ఉన్న కిరణ్ కుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇవి. అలాగే వైఎస్ రాజశేఖర రెడ్డి సీఎంగా ఉన్న సమయంలో 2009లో కిరణ్ కుమార్ రెడ్డి స్పీకర్గా ఎన్నికయ్యారు. స్పీకర్గా ఎన్నికైన వారిని ప్రతిపక్ష నేత సీఎం కలిసి స్పీకర్ చైర్ దగ్గరికి తీసుకువెళ్లాలనేది సంప్రదాయం. అయితే ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబు మాత్రం ఆ సంప్రదాయాన్ని పాటించలేదు. దీనికి కారణం నారా నల్లారి కుటుంబాల మధ్య దశాబ్దాలుగా ఉన్న విభేదాలే కారణమని చెప్పక్కర్లేదు. ఈ పరిణామాల నేపథ్యంలో కిరణ్ కుమార్ రెడ్డి సోదరుడు కిషోర్ కుమార్ రెడ్డి టీడీపీలో చేరడం ఆసక్తికరంగా మారింది. తాజాగా సీఎం చంద్రబాబు నాయుడు నివాసానికి వెళ్లిన కిషోర్ ఆయనతో భేటీ అయ్యారు. మరికొద్ది రోజుల్లో టీడీపీలో చేరతానని కిషోర్ కుమార్ రెడ్డి తెలిపినట్లు సమాచారం. కిషోర్ కుమార్ రెడ్డితో పాటు ఆయన కుమారుడు అమర్నాథ్ రెడ్డి కూడా టీడీపీలో చేరనున్నట్లు తెలుస్తోంది. చిత్తూరు జిల్లాకే చెందిన మంత్రి అమర్నాథ్ రెడ్డి మధ్యవర్తిత్వంతో వీరు టీడీపీలో చేరేందుకు సిద్ధమయ్యారు. అయితే దశాబ్దాల వైరం కలిగిన నల్లారి ఫ్యామిలీ టీడీపీలో చేరడం వెనుక ఆసక్తికర విషయాలు బయటపడ్డాయి. కిరణ్ సూచనతోనే తమ్ముడు టీడీపీలో చేరుతున్నారని మీడియాలో వార్తలు వచ్చాయి. అయితే కిరణ్ కుమార్ రెడ్డి టీడీపీలో చేరడం కిరణ్కు ఇష్టం లేదని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. తమ తండ్రి అమర్నాథ్ రెడ్డి చంద్రబాబుకు రాజకీయంగా భిక్ష పెట్టారని, ఎమ్మెల్యే సీటు కోసం తమ ఇంటి ముందు చంద్రబాబు రాత్రి అంతా ఉండేవారని కిరణ్ తన తమ్ముడికి చెప్పినట్లు విశ్వసనీయంగా తెలుస్తోంది. అలాంటి చంద్రబాబు పార్టీలోకి వెళ్లడం ఎందుకని కిరణ్ కుమార్ రెడ్డి కిషోర్కు సూచించినట్లు సమాచారం. అయితే ప్రస్తుత రాజకీయ పరిణామాల దృష్ట్యా కిరణ్ కుమార్ రెడ్డి టీడీపీలో చేరనున్నట్లు తెలిసింది. చిత్తూరు జిల్లాలో పెద్దిరెడ్డి ఫ్యామిలీకి నల్లారి ఫ్యామిలీకి మధ్య తీవ్ర స్థాయిలో విభేదాలు ఉన్నాయి. ఈ క్రమంలో వైసీపీ నేత పెద్దిరెడ్డి ఫ్యామిలీకి చెక్ పెట్టేందుకు టీడీపీ నేతలు నల్లారి ఫ్యామిలీని దగ్గర చేర్చుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది.